Yes, hello my dear friends, most welcome to Ayaan Institute YouTube channel. So thumbnail lo meer chustunaru ee okka nelalone 10వ తరగతి నుంచి స్టార్ట్ అయితే డిగ్రీ పీజీ వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో దాదాపుగా 70000 ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ దాదాపుగా ఈ ఆగస్ట్ యొక్క లాస్ట్ వారం వరకు ఉంది. అంటే ఈ ఒక్క నెలలో 70000 ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ మీరు అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో మీకు ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు, వాటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, దాని లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, అదేవిధంగా మీరు దాన్ని క్లియర్గా చెక్ చేసుకోవడానికి, ఎందుకంటే ఒక్క వీడియోలో ఇన్ని రకాల దాదాపుగా 18, 10, 15, 16 నోటిఫికేషన్స్ గురించి నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాబట్టి ఆ పోస్ట్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను దాంట్లో పెడుతున్నా. ఇప్పుడు నేను ఈ వీడియో ఏదైతే మీకు నేను ఇస్తున్నానో ఈ వీడియో యొక్క పీడిఎఫ్ అంటే మీరు మళ్ళొకసారి క్లియర్గా సాఫ్ట్ కాపీ కూడా మీ దగ్గర ఉండడానికి ఎన్ని డిపార్ట్మెంట్లు ఏంటి అనేది మొత్తం కూడా అయాన్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ గ్రూప్లో దీన్ని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీరు వెళ్ళి టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో దాన్ని మీరు అప్లై చేసుకొని మీరు ఉద్యోగాలు సాధించుకోవడానికి ప్రిపేర్ కావచ్చు. చూడండి, 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు చదువుకుని ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అయ్యే ప్రతి ఒక్క ఉద్యోగానికి, అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఖచ్చితంగా అప్లై చేయండి. ఒక 3-4 ఉద్యోగాలు సాధించిన ఒక యాస్పిరెంట్గా, ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక ఆఫీసర్గా నేను మీకు చెప్తూ ఉన్నా, మీ జీవితంలో మీరు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా చాలా అవసరం. ఆ తర్వాత మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మీరు మలుచుకోవచ్చు. ఫస్ట్ మీరు స్టేబుల్ కావాలి, మీ ఫ్యామిలీకి సపోర్ట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 100% మీరు ఉద్యోగం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు సాధించుకోవడానికి మీకు వెన్నంటే ఉంటూ 100% మీకు నేను సపోర్ట్ చేస్తా. అలా మీకు సపోర్ట్ చేయడానికి నేను ఈ యొక్క అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు కొత్తగా వచ్చేటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఆల్ ఆస్పెక్ట్స్లో, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, కొత్తగా వచ్చే నోటిఫికేషన్కి సంబంధించిన ఎప్పటికప్పుడు వీడియోస్ నేను వేస్తూ ఉంటా. మరి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంత క్లారిటీగా ఇన్ని ఉద్యోగాల గురించి మీకు చెప్పకపోవచ్చు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది నేను అప్లోడ్ చేయగానే. మీకు అవసరమైన నోటిఫికేషన్ అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా నాన్న? సో చాలా కష్టపడి కొన్ని దాదాపు 15 నోటిఫికేషన్స్ని మొత్తం కూడా స్క్రూటనైజ్ చేసి మనకు ఎంతవరకు అయితే అవసరం ఉందో ఏపీ తెలంగాణ వాళ్ళకు సెంట్రల్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు ఇస్తూ ఉన్నా. వీడియోని మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి, తద్వారా మీకు కూడా ఉపయోగం కలుగుతుంది. ఎంతోమంది నిరుద్యోగులకు మీరు నేను మనందరం కలిసి ఒక వాళ్ళకు ఒక మంచి మార్గం చూపించిన వాళ్ళం అవుతాం. ఓకేనా? చలో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. చూడండి మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఇక్కడ చూడండి నా స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఫస్ట్ ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఉంది గ్రామీణ దక్ సేవక్ అని చెప్పి ఆల్రెడీ నిన్న నేను దీని గురించి మొత్తం కూడా క్లారిటీగా ఒక వీడియో కూడా పెట్టాను ఇప్పుడు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా దీంట్లో నిన్ననే ఒక వీడియో కూడా ఉంది మీరు ఈ వీడియో కార్డులో పెడతా మీరు చూసుకోవచ్చు కార్డులో ఓకేనా అదే విధంగా నంబర్ 2 డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది SSC డిపార్ట్మెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి గ్రూప్ డి ఈ రెండు పోస్టులు కూడా వేకెన్సీ ఇచ్చింది ఇవి 1207 పోస్టులు ఉన్నాయి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయి దీని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఆగస్టు దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ssc.nic.in మీకు ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా మీరు ఎలిజిబుల్ అవుతే కనుక ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్న బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది ఈ నెలలోనే 21 ఆగస్టు దాని యొక్క అప్లై చేసుకున్న లాస్ట్ డేట్ డిగ్రీ వచ్చేసి దాని క్వాలిఫికేషన్ 3049 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది IBPS PO MT ఓకేనా IBPS PO MT పోస్ట్ యొక్క పేరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంది దీని మీరు ఇంకా క్లారిటీగా మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ఎలిజిబుల్ అవుతుంది దీనికి www.ibps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇమ్మీడియట్గా దాన్ని చెక్ చేసుకోండి 21 ఆగస్టు దీని యొక్క లాస్ట్ డేట్ ఉంది అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ IBPS SO కూడా ఉంది IBPS SO పోస్టులు ఏవైతున్నాయో ఇవి 1402 పోస్టులు ఉన్నాయి డిగ్రీతో ఉంటాయి పీజీతో కూడా ఉంటాయి ఈ యొక్క పోస్టులు డిఫరెంట్ కేటగిరీ దాంట్లో పోస్టులు ఉన్నాయి దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్టు వరకు మాత్రమే ఉంది మీరు ఎలిజిబుల్ అవుతే కనుక www.ibps.inని వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని చెక్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి టీజీటీ పోస్టులు కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఇవి 6329 పోస్టులు ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ దీని లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 18 ఆగస్టు 18 అంటే దాదాపుగా 15 రోజులు 13-12 రోజులు మాత్రమే ఉంది మీరు దీనికి ఎలిజిబుల్ అయితే ఇమీడియట్గా మీరు ears.tribal.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి దీని యొక్క డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ జూనియర్ ఇంజనీర్స్ కూడా ఉంది డిగ్రీ బీటెక్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 1324 ఇంకా ప్లస్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పోస్టులు ఇది ఖచ్చితంగా మీకు బీటెక్ లేదా దానికి సంబంధించినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలి లాస్ట్ డేట్ వచ్చేసి 16 ఆగస్టు ఇదే నెల 16 తారీఖు వరకు మాత్రమే దీని లాస్ట్ డేట్ ఉంది వెబ్సైట్ SSC ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ కాబట్టి SSC.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జూనియర్ ఇంజనీర్స్ అని చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే చూడండి ఇక్కడ టెక్నిక్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్స్ ఇది కూడా మనం చూసుకుంటే 10,391 పోస్టులు ఉన్నాయి డిగ్రీతో ఉన్నాయి పీజీతో ఉన్నాయి రకరకాల కేటగిరీస్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 18 ఆగస్టు 18 ఆగస్టు వరకు దీని లాస్ట్ డేట్ ఉంది ఇదే మంత్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతే కనుక వెళ్ళి దీన్ని చెక్ చేసుకోండి వెబ్సైట్ వచ్చేసి mrs.tribal.gov.in ఈ వెబ్సైట్ మీరు చెక్ చేయండి ఒకవేళ ఆ వెబ్సైట్ మీకు ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ 10,391 పోస్టులని కొడితే వెబ్సైట్లో గూగుల్లో అవి వచ్చేస్తాయి ఓకేనా అదేవిధంగా ఇంకొక నోటిఫికేషన్ మనం చూస్తున్నాం ఈ నెలలో మాత్రమే దీని యొక్క లాస్ట్ డేట్ అప్లికేషన్ ఉంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ మరియు CPO సెంట్రల్ పోలీస్ ఆఫీసర్స్ ఒక పోస్టులు ఉన్నాయి 1876 పోస్టులు ఉన్నాయి ఇవి డిగ్రీ క్వాలిఫికేషన్తో దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక 15వ తారీఖు వరకు మాత్రమే 15 ఆగస్టు వరకు మాత్రమే దీని లాస్ట్ డేట్ ఉంది ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ కాబట్టి వెబ్సైట్ SSC.nic.inలోకి మీరు వెళ్ళి దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు लेदा मन आयान इन्स्टिट्यूट यूट्यूब चैनल मन दी संबंधी सीपीओ एसई अच्छे नोटिफिकेशन इच्छा वीडियो पेट्टाम कार्ड वस्तु चेक अदे विधंगा इक्कड़ चूसुकुंटे मनम ओकसारि चूडंडी HAL MT DT అనేటువంటి పోస్టులు 185 పోస్టులు ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉన్నాయి ఇది HAL ఇండియా వారు దీన్ని ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ని 22 ఆగస్ట్ 2023 అంటే ఈ మంత్ మనకు 22వ తారీఖు వరకు మాత్రమే దీన్ని అప్లై చేసుకునే అవకాశం ఉంది క్లారిటీ మీకు కావాలంటే ఇంకా మీరు దీన్ని ఇంట్రెస్టెడ్ ఉంటే గనక HAL ఇండియా వెబ్‌సైట్ లోకి వెళ్లి మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే NLC రిక్రూట్‌మెంట్ కూడా ఉంది ఇవి 812 పోస్టులు ఉన్నాయి 12th తో డిగ్రీతో డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో ఉన్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఆగస్ట్ మీకు క్లారిటీగా ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే nlcindia.in వెబ్‌సైట్ లోకి వెళ్లి మీరు ఎలిజిబుల్ అయితే గనక ఎలా అప్లై చేయాలి చెక్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ డిఫెన్స్ లో వెళ్ళే అభ్యర్థుల కోసం IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ 1000 కి పైననే పోస్టులు ఉన్నాయి ఇది ఇంటర్ ఎంపీసీ లేదా కేటగిరీ డిఫరెంట్ కేటగిరీస్ లో డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు దీని యొక్క లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 17 ఆగస్ట్ దీని యొక్క లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ agnipathvayu.cdac.in అనే వెబ్‌సైట్ లోకి వెళ్ళండి మీకు క్లారిటీ మొత్తం వస్తది అప్లై మాత్రం ఇమిడియట్ గా చేసుకోండి అదే విధంగా NIACL అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ NIACL లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులు కూడా పడ్డాయి ఇవి 450 పోస్టులు ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ దీని యొక్క లాస్ట్ డేట్ ఉంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు www.newindia.co.in అనేటువంటి వెబ్‌సైట్ లోకి వెళ్ళి మీరు దీని క్లారిటీ తెలుసుకోవచ్చు అదే విధంగా సైంటిస్టులకు సంబంధించి 181 పోస్టులు DRDO సైంటిస్ట్ పోస్టులు 181 పోస్టులు ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఆ డిఫరెంట్ కేటగిరీస్ డిగ్రీతో లేదా 12th తో కూడా ఉన్నాయి 31 ఆగస్ట్ దీని యొక్క లాస్ట్ అప్లికేషన్ డేట్ ఆన్లైన్ డేట్ టైం ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ www.rac.gov.in అనే వెబ్‌సైట్ లోకి వెళ్ళి దీని యొక్క క్లారిటీ కూడా మీరు తెలుసుకోవచ్చు అదే విధంగా ASRB ARS ఇది కూడా సైంటిస్టులకు సంబంధించిన నోటిఫికేషనే ఇది మీకు 260 పోస్టులు మాత్రమే ఉన్నాయి డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉంది దీని లాస్ట్ డేట్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 20 వరకు దీని యొక్క లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీకు టైం ఉంది దీని గురించి తెలుసుకోవచ్చు క్లియర్ గా మీరు www.asrb.org.in అనే వెబ్‌సైట్ లోకి వెళ్తే దీని గురించి మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అదే విధంగా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇది 7500 పోస్టులు ఈ నెల లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు వచ్చేస్తది దీని యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఇది రాబోతుంది అదే విధంగా లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ దీని యొక్క లాస్ట్ డేట్ ఉంటుంది మీకు అప్లై చేసుకునేది ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ssc.nic.in అనే వెబ్‌సైట్ లోకి వెళ్ళి సారీ ఇక్కడ SSC అని పడింది ఇది SSC ఇది ఓకే SSC ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఓకే అదే విధంగా ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రిక్రూట్‌మెంట్ కూడా ఉంది 116 పోస్టులు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ దీని లాస్ట్ డేట్ 14వ తారీఖు ఆగస్ట్ దీనికి కూడా మీకు దీని గురించి కూడా ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కాబట్టి కొంతమంది ఉండరు కాబట్టి వాళ్ళు దీన్ని అప్లై చేసుకొని మీ యొక్క లక్ని పరీక్షించుకోవచ్చు icmr.recruitment.aptoonline.in అనే వెబ్‌సైట్లోకి వెళ్ళి మీరు దాని గురించి కూడా క్లారిటీ తెలుసుకోవచ్చు ఇక చివరిగా మనం చూస్తున్నాం SSC DP ఢిల్లీ పోలీస్ లో MTS మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు కూడా దీంట్లో ఉన్నాయి మనకు ఇవి 10th తో కూడా ఉన్నాయి ఇంటర్మీడియట్ తో కూడా ఉన్నాయి 888 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా నోటిఫికేషన్ రాబోతుంది అక్టోబర్లో దీని లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది ssc.nic.in అనే వెబ్‌సైట్లోకి వెళ్తే దీని గురించి కూడా క్లారిటీ వస్తుంది చూడండి ఎక్కువ నోటిఫికేషన్స్ ఉన్నాయి అన్నిటిని కవర్ చేయాలనే ఉద్దేశంగా కేవలం ఆ డిపార్ట్మెంట్ ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత లాస్ట్ డేట్ అప్లై చేసుకో లాస్ట్ డేట్ ఎంత అదేవిధంగా వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా నాన్న? సో దీని గురించి క్లారిటీస్ మీకు కావాలనుకుంటే వెబ్సైట్లో వెళ్ళి తెలుసుకోండి. అయితే చాలా కష్టపడి చాలా రీసెర్చ్ చేసి మీకోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందించాలి, నిరుద్యోగులకు సపోర్ట్ చేయాలి మా వంతుగా అని చెప్పి అయాన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇలాంటి మీకు నోటిఫికేషన్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఈ యొక్క ప్రోగ్రామ్ సిరీస్ స్టార్ట్ చేసినాం. కాబట్టి దీన్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు ఎన్నో వీడియోస్ పంపిస్తూ ఉంటారు. ఈ వీడియో పంపిస్తే కనుక ఎవరో ఒక నిరుద్యోగికి ఇది ఉపయోగపడుతుంది. అతను ఏమో లే అనుకుంటాడు, కానీ చూడంగానే అరే నేను దీన్ని అప్లై చేసుకోవచ్చు, నేను దీనికి ఎలిజిబుల్ అని చెప్పి అని అప్లై చేసుకుంటాడు. తద్వారా అతని ఉద్యోగం అతని జీవితం బాగుపడడానికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా కష్టపడితే ఈ వీడియో ఇదంతా అవుట్పుట్ బయటకు వస్తుంది. మీరు చేయాల్సింది కేవలం మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో దీన్ని షేర్ చేయడం అండ్ లైక్ చేసి ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్ చేయడం. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.